చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ రేట్ని అందుకున్నాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా సూపర్ హిట్ అయ్యి ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ను వసూలు చేసి రికార్డుని క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత జైలర్ మూవీ ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా జైలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ ఈ మధ్యే లాల్ సలాం అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ పెద్ద కూతురు హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఐశ్వర్య మొట్టమొదటగా తన భర్త ధనుష్ హీరోగా, శృతి హసన్ హీరోయిన్గా 2011లో వచ్చిన 3 అనే సినిమాకి దర్శకత్వం వహించింది. కేవలం దర్శకత్వమే కాకుండా 2 సినిమాల్లో పాటలు కూడా పాడింది ఐశ్వర్య. అంతేకాకుండా 2010లో ఆయి రతిల్ ఒరువన్ అనే సినిమాలో నటి రీమా సేన్కి డబ్బింగ్ కూడా చెప్పింది ఐశ్వర్య. ఇక ఆ తర్వాత వాయ్ రాజా వాయ్, సినిమా వీరన్, లాల్ సలాం మూవీలకు దర్శకత్వం వహించింది ఐశ్వర్య. లాల్ సలాం సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్లు నటించారు. అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య 9 ఫిబ్రవరి 2024న థియేటర్లలో విడుదలైన లాల్ సలాం మూవీ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లాల్ సలాం మూవీ తన తండ్రి రజనీకాంత్ వల్లే ఫ్లాప్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లాల్ సలాం మూవీలో రజనీకాంత్ మొహిదీన్ భాయ్ అనే పాత్రలో నటించాడు. అయితే రజనీకాంత్ పాత్ర వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. అసలు లాల్ సలాం మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ది కేవలం అతిథి పాత్ర మాత్రమేనట. ఆ పాత్ర సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలట. అయితే రజనీకాంత్ మాత్రం తన పాత్ర నిడివి అంత తక్కువగా ఉంటే ఎలా అంటూ తన పాత్రను బాగా పెంచేశాడట. దాంతో లాల్ సలాం కథ పూర్తిగా మారిపోయి సినిమా లెంతీగా అయిపోయిందట. అలా తన తండ్రి రజనీకాంత్ పాత్ర నిడివిని పెంచడం వల్లనే లాల్ సలాం మూవీ ఫ్లాప్ అయిందంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. నిజం చెప్పాలంటే లాల్ సలాం సినిమా కంటెంట్ చాలా బాగుంది. అయితే ఆ మూవీలో రజనీకాంత్ని చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మైండ్ సెట్ మారిపోతుంది. నిజానికి లాల్ సలాం మూవీలో తన తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్ర నిడివి కేవలం 10 నిమిషాలే. అది కూడా రజనీకాంత్ ఇంటర్వెల్లో మాత్రమే రావాలి. కానీ రజనీకాంత్ని సినిమా మొదట్లోనే చూపించేశాం. అంతేకాకుండా ఆ సినిమా కథ కూడా మొత్తం తన తండ్రి రజనీకాంత్ చుట్టూ తిరిగేలా మార్చేశాం. అందువల్లే లాల్ సలాం మూవీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య.